ప్రభుత్వం సంక్షేమ ఫలాలను ప్రజల వద్దకి పాలనను ఈ రెండు ఖచ్చితత్వంగా ముందుకు తీసుకెళ్తుంది. వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు, సచివాలయంలోన ఉద్యోగస్తులు, గ్రామ సచివాలయంలో ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ఒకలకొకలకు చేదోడుగా ఉండి ప్రతి పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ఇక్కడ సమన్వయం చాలా చక్కగా జరుగుతుంది. ఇది చూడలేని ప్రతిపక్షం కళ్ళకు ప్రతిది కూడా గుడ్డిగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళకు ప్రతిది కూడా పసుపు కలర్లో కనపడుతుంది. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పూసుకున్నది ఆ కళ్ళకు కూడా పసుపు కలర్, అంటే పచ్చ కామర్లు వచ్చిన వాడు ఏ విధంగా అయితే ఉంటాడో అదే విధంగా ఈరోజు వీళ్ళు పచ్చ కామర్లు వచ్చిన వాళ్ళ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ప్రతి అవ్వ, ప్రతి విద్యార్థి ఎక్కడైతే విద్య అభ్యాసం పూర్తయిందో అదే గ్రామాలలో ఈరోజు విద్యా వాలంటీర్లుగా చేస్తున్నారు. వాళ్ళు ఎంతో గొప్పగా చెప్తున్నారు, అయ్యా మేము ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి కూడా చదువుకోలేని పరిస్థితుల్లో మా గ్రామాల్లో ఉండి కూలి పనికి వెళ్ళాము, ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత మేము ఈరోజు ఉద్యోగం చేస్తున్నాం, మా ఊర్లోనే మేము జీతాలు సంపాదించుకుంటాను అని అంటున్నారు. అంటే ఇంత భరోసా కల్పించిన ప్రభుత్వం మీద ప్రతిపక్షంకున్న కొంతమంది ఇంకా వేరే పార్టీ వాళ్ళు కూడా కలిసి ఒక తొత్తుల్లాగా చేరి కుట్రపూరితమైన రాజకీయం చేస్తున్నారు తప్ప ఏది కూడా తమ యొక్క కళ్ళకు జరుగుతున్న విషయాలను చూడట్లేదు. నిన్నగాక మొన్న వరదలలో వాలంటీర్లు, నడుము లోతులో ఉన్న వాలంటీర్లు, మహిళలు అంటే మహిళలు ఆహార పొట్లాలు పట్టుకునే వాలంటీర్లు, అవ్వలకు ఇళ్ళు లేని ఇళ్ళు కొట్టకపోయిన వారికి ఆహార పొట్లాలు అందించి వాళ్ళకి అందాల్సినది ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి రావాల్సిందో అన్నీ అందించడం జరిగింది. ఇవన్నీ మీ కళ్ళకు కనపట్లేదా? ఇంకా మీరు ఈ కళ్ళకు ముసుగులు వేసుకుని తిరుగుతున్నారా? బయటకు వచ్చి చూడండి, మీ ఛానల్లో ఏం చూపిస్తున్నారు, ఇంకా వేరే ఛానల్లో ఏం చూపిస్తున్నారు? మీ ఛానల్లో చూపిస్తున్నారు కదా వాలంటీర్లు ఏ విధంగా పనితీరు చేస్తున్నారు అనేది. అంటే దొంగలు భుజాలు తొడుక్కున్నట్టు ప్రతిసారి కూడా ప్రతిపక్షం ఏ మాటలు చెప్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఐదేళ్లలో వాళ్ళకి గ్రామాలలో వాళ్ళక ఎజెండా పెట్టుకున్నారు, మన పార్టీ వాళ్ళు అయితేనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, మన పార్టీ వాళ్ళు అయితేనే సంక్షేమ పథకాలు అందాలి. వాళ్ళు పెట్టిన ఏదైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలు ఏనాడు కూడా ఇతర పార్టీ వాళ్ళకి కానీ ఇతరులకు కానీ ఇవ్వాలి. ఇక్కడ మేము ఎక్కడ కూడా రంగు చూడలేదు, జెండా చూడలేదు మా ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఎవరైతే ఉద్యోగం కోసం ఉన్న నిరుద్యోగ విద్యార్థి ఉన్నాడో, విద్యార్థిని ఉందో, వాళ్ళకి పార్టీ జెండాతోటి సంబంధం లేకుండా టాలెంటెడ్ మీద ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగాలు చేస్తున్నారు. అదేవిధంగా మీరు అనుకున్నట్టు ఇప్పుడు వాలంటీర్లుగా ఉన్న చాలామంది కూడా ఎక్కువ మంది విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ వాళ్ళందరూ ఎక్కువ మంది కూడా తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తల బిడ్డలే ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది తెలుసుకోండి. జన ఒకప్పుడు ఏదైతే ప్రతిపక్షం వీళ్ళు పరిపాలించినప్పుడు నష్టాల్లో పెట్టేళ్ళిందో వచ్చిన తర్వాత ఆ నష్టాలను కూడా సమీకరించి ఒక నెల రెండు నెలలు లేట్ అయినా కూడా, ఒక రోజు రెండు రోజులకు లేట్ అయినా కూడా జీతాలు ఇచ్చుకుంటూ వెళ్తూ సెప్టెంబర్ నుంచి వాలంటీర్లకు 1వ తారీఖే జీతాలు అందాలని చెప్పేసి దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రులు గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకోవడానికి కూడా ముందుకెళ్తుంది. ఎక్కడ కూడా ఉద్యోగ వ్యవస్థలో ఉద్యోగస్తులకు కానీ ఎక్కడ కూడా నష్టం జరగనివ్వలేదు. వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ కోసం ప్రతిది కూడా సంక్షేమ పథకాల్లో కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు చొరవ ఎంతో గొప్పగా ఉన్నది, జయహో అంటున్నారు. ఇది ఈ పచ్చ పార్టీ వాళ్ళకి నచ్చట్లేదండి. ఇప్పటికి కూడా వీళ్ళు మారట్లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.